Good morning, Nana. How are you? I hope you. We are all fine. Compulsory. First of all students attend the class, Nana. Because then unke tarvata further come. First of all of you compulsory attend the class. Okay, Nana. So are you doing given homework, Nana? So I will observe your homework, Nana. One or two persons send your homework, Nana. Very good, well done. So compulsory reminder all students involved and compulsory send your homework. Okay, Nana. So previous class we had discussed, Nana, sixth chapter food gathering, food to the growing, food the earliest people. మన ఆదిమానవుల కాలంలో వాళ్ళ ఆహారాన్ని ఏ విధంగా గ్యాదర్ చేసేవాళ్ళు, సేకరించేవాళ్ళు, సేకరించిన ఆహారాన్ని వాళ్ళు ఏ విధంగా షేర్ చేసుకున్నారు. అండ్ అదేవిధంగా మనం నిన్నటి క్లాస్ లో షేర్డ్ అండ్ లివింగ్ గురించి మనం నిన్నటి క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం నాన్న. టుడే ఫ్రమ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. ఓకేనా? నిన్న క్లాస్ లో కొంచెం మనకి ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. సో 4000 ఇయర్స్ ఎగో 4 సంవత్సరాల క్రితం గురించి మనం చెప్పుకుంటున్నాం అని చెప్పాము. అదే విధంగా వీళ్ళు జంతువులను వేటాడి ఆహారాన్ని గ్యాదర్ చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా తర్వాతకి దే స్టార్టెడ్ సో గ్రోయింగ్ క్రాప్స్. వీళ్ళు ఎప్పుడు పంటలు ఎప్పుడు పండించడం స్టార్ట్ చేశారంటే సో 12000 ఇయర్స్ ఎగో 12 వేల సంవత్సరాల తర్వాత ఏం చేశారంటే అమ్మ వీళ్ళు గ్రోయింగ్ క్రాప్స్. ఓకే, అప్పటి వరకు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో మనము డే బై డే కూడా లెసన్ లో మనము చెప్పుకున్నాము నానా, చర్చించుకున్నాం. దాని గురించి కూడా అన్ని విషయాలు క్లియర్ గా చెప్పుకున్నాం నానా. సో వై డిడ్ దే చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ లెట్ హస్ ఫైండ్ అవుట్. మరి ఎందుకని అప్పటిదాకా వాళ్ళ జీవన విధానం ఏంటిది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది నానా, అప్పటి వరకు వాళ్ళు ఏమైనా సో అడవి ప్రాంతాలలో ఎడిబుల్ ఫ్రూట్స్ అంటే తినదగిన ఫ్రూట్స్ ని స్వీకరించడం, వాటిని అందరు కూడా ఒక గుంపుగా ఎరడం, ఆహారాన్ని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఆహారాన్ని సేకరించడం, తేవడం, దాన్ని షేర్ చేసుకోవడం, ఇంకా జంతువులను వేటాడడం. ఫస్ట్ పచ్చి మాంసాన్ని తిన్నారు, తర్వాత నిప్పులు కనుగొన్నారు, తర్వాత రోస్టెడ్ మాంసం తిన్నారు, తర్వాత 12 వేల సంవత్సరాల తర్వాత ఏం చేశారు వీళ్ళు, పంటల్ని పండించడం స్టార్ట్ చేశారన్నమాట 12000 ఇయర్స్ ఎగో. సో అరౌండ్ 12000 ఇయర్స్ ఎగో దేర్ వర్ ఏ మేజర్ చేంజ్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ద వరల్డ్. క్లైమేట్ అంటే నానా శీతోష్ణ స్థితి. ఓకేనా? ఏమైంది? సో క్లైమేట్ అంటే ప్రపంచం ఏమైందంటే ప్రపంచం మొత్తం వరల్డ్ మొత్తం కూడా క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. ఓకేనా? శీతోష్ణ స్థితి మారటం జరిగిందనమాట. ఎలా మారిందంటే నానా చూడండి ఇక్కడ. సో క్లైమేట్ ఆఫ్ ద వరల్డ్ ఈ యాజ్ ఇట్ ఏ సో ఇంక్రీజింగ్లీ ఒక్కసారిగా క్లైమేట్ మొత్తం కూడా చక్కగా ఇంక్రీజ్ పెరిగిపోయిందనమాట. బికేమ్ ఏ వార్మ్. ఎలా అంటే వార్మ్ అంటే నానా వెచ్చగా మొత్తం కూడా అప్పటికప్పటికి క్లైమేట్ ఏ విధంగా మారిపోయింది నానా. సో బికేమ్ ఏ వార్మ్ వెచ్చగా తయారైందనమాట. సో ఇట్ ఐ లెడ్ టు ద గ్రేట్ చేంజ్ ఇన్ ఏ నేచురల్ వెజిటేషన్ ఆల్సో లార్జ్ ట్రాక్స్ ఆఫ్ ఎ ఫారెస్ట్ టర్న్డ్ ఇన్ టు ద గ్రాండ్ ల్యాండ్స్. మనము మా వెజిటేషన్ అంటే ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా నాన్న, వాట్ ఈస్ ద వెజిటేషన్? వెజిటేషన్ ఈజ్ ద సో గ్రాస్ అండ్ ట్రీస్ ప్లాంట్స్ దే ఆర్ కాల్డ్ వెజిటేషన్ అని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. సో అదేవిధంగా మనకి ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ అంటే గడ్డి భూమి అంటే గడ్డితో ఉండే భూమి అనమాట. ఓకేనా? గ్రాస్ ల్యాండ్స్ అంటే మొత్తం కూడా భూమి మొత్తం ఎలా ఉంటుందంటే నానా గడ్డితో ఉంటుంది. దట్ ఈస్ ఆర్ కాల్డ్ సో గ్రాస్ ల్యాండ్స్. ఓకేనా? సో దీస్ ఐ గ్రాస్ ల్యాండ్ ప్రొవైడెడ్ సో ఫోడర్. ఈ గడ్డి ఏం ఫోడర్ అంటే నానా మేత. ఫోడర్ అంటే ఏంటి నానా? మేత. సో ఈ మేత పశువులకు ఉపయోగపడుతుంది కదా నానా. చూడండి ఇక్కడ గ్రేజింగ్ యానిమల్స్. గ్రేజింగ్ యానిమల్స్ అంటే ఏంటిది నానా? సో మరి యానిమల్స్కి ఏమవసరము? గడ్డే కదా నానా, అవునా? అవి గడ్డిని వేస్తాయి కదా. సో గ్రేజింగ్ యానిమల్స్ లైక్ ఏ క్యాటిల్. అవేంటి గ్రేజింగ్ యానిమల్స్ ఏంటని చూడండి నానా. లైక్ క్యాటిల్ షీప్ గోట్. సో గోట్స్ ఓకేనా, షీప్ అండ్ లైక్ క్యాటిల్స్ మనకి గేదెలు ఆవులు ఇవన్నీ వస్తాయి నానా.
షీప్ అంటే గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా వీటికి కంపల్సరీగా గ్రేజింగ్ ల్యాండ్ అనేది కంపల్సరీగా అవసరం మన మరి ఇప్పుడు మనం సో మనకి ఏ విధంగా మనకి పోషణ అవసరం వాటికి కూడా అంతే కావాలి కదా అవి సో పచ్చిక మేస్తాయి కాబట్టి వాటికి కంపల్సరీగా గ్రేజింగ్ ల్యాండ్ అనేది ప్రత్యేక వాటి కోసం కూడా గవర్నమెంట్ కేటాయించాల్సి ఉంటుంది ఎందుకన్నా మరి అవి ఆహారం లేకపోతే అవి కూడా నశించిపోతాయి కదా మన మూగజీవులు కదా సో మూగజీవుల పట్ల మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి ఓకేనా సో చూడండి ఫోడర్ ఫోడర్ ఫర్ ద గ్రేజింగ్ యానిమల్స్ లైక్ ఎ క్యాటల్ షీప్ అండ్ గోట్స్ దే ఆల్సో హ్యాడ్ ఎ గ్రెయిన్స్ దట్ ఏ కుడ్ ఈటెన్ బై ద హ్యూమన్ బీయింగ్స్ మరి అదే విధంగా మనం ఏం తింటున్నాం గ్రెయిన్స్ ధాన్యపు గింజలు ఓకేనా గ్రెయిన్స్ అంటే ఏంటది నాన్న గింజలు ధాన్యపు గింజలు ఉన్నాయి కదా సో అదే విధంగా మనం హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు గ్రేజ్ మనము హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవులు అనవే కదా సో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ద ఎర్లీ పీపుల్ బిగన్ కమ్ ఇన్ ఏ కాంటాక్ట్ విత్ ద గ్రాండ్లాస్ అండ్ యానిమల్స్ అదే విధంగా మనకి అది ఆదిమానవులు ఉన్నారు కదా వీళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కానీ అదే విధంగా ఇంకా ఏంటది ఇంకా బిగన్ టు ద సో కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద దిస్ ల్యాండ్ గ్రాండ్లాస్ అండ్ యానిమల్స్ సో దే గ్రాడ్యువల్లీ ట్రై టు కంట్రోల్ దెమ్ సో వాళ్ళు సర్వసాధారణంగా వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు దిస్ ఇస్ ఏ కాల్డ్ సో డొమెస్టికేషన్ దాన్ని ఏమంటారు కదా డొమెస్టికేషన్ ఓకేనా చూడండి డొమెస్టికేషన్ అంటే నాన్న జంతువులకి వాటికి కావాల్సిన ఆహారాన్ని మనం ఏం చేయాలంటే వాటిని వాటి కోసం మనం పెంచడం లేదా పెంపకం అంటే ప్రత్యేకంగా మనము యానిమల్స్ జంతువుల కోసం ప్రత్యేకంగా మనము గ్రాస్ ల్యాండ్ని కూడా కొంతమంది పెంచుతారు అమ్మ జాడు అని మనం వింటూనే ఉంటాం గడ్డి కోసం జాడు అలాంటివి ఉన్నాయి కదా సో ఈ విధంగా ఏంటంటే చూడమ్మా ఇక్కడ చూడమ్మా డొమెస్టికేషన్ అంటే పెంపకం లేదా పెంపుడు ఓకేనా అంటే ప్రత్యేకంగా మనము వాటి మేత కోసము మనము ఏంటంటే గ్రాస్ ల్యాండ్ని కంపల్సరిగా ఉంచాలన్నమాట సో డొమెస్టికేషన్ ఆఫ్ ఏ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇవి డొమెస్టికేషన్ అంటే మొక్కలు ప్లాంట్స్ అంటే మొక్కలు పెంచుతుంది దేనికోసం మరి యానిమల్ జంతువుల కోసం ఓకేనా సో లెట్ హస్ సీ వాట్ ఇస్ ద మెయింట్ అండ్ వాట్ ఇట్ లెడ్ టు మరి అవి ఏం చేస్తున్నాయి నెక్స్ట్ చూడమ్మా లెర్నింగ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ లెర్నింగ్ టు గ్రో క్రాప్స్ లెర్నింగ్ టు గ్రో క్రాప్స్ అండ్ 10 యానిమల్స్ అంటే నేను ఇక్కడ లెర్నింగ్ టు గ్రో క్రాప్స్ మనం పంటలు ఏ విధంగా పండించాలో నేర్చుకుంటాం కదా అండ్ సో టిన్ యానిమల్స్ అంటే టిన్ అంటే నాన్న మరి జంతువులను కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అవునా కాదా మరి అవి మూగజీవులు కదా సో టిన్ యానిమల్స్ అంటే నాన్న సో మనం లెర్నింగ్ ఏ విధంగా అయితే పంటలు పండించడం నేర్చుకుంటున్నామో అండ్ అదే విధంగా చూడమ్మా టిన్ యానిమల్స్ జంతువులని తిన్నట్టు కాపాడు ఓకేనా కాపాడు జంతువులను కాపాడాల్సిన బాధ్యత సంరక్షణ మనందరికీ కూడా ఉందన్నమాట సో మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సో ప్రాబబ్లీ అబ్జర్వ్ ద ప్లేసెస్ ఫర్ ఏ సో ఎడిబుల్ ప్లాంట్స్ అంటే ఏంటంటే నాన్న ఎడిబుల్ ఫ్రూట్స్ అంటే మనమేమో ఏం చెప్పుకున్నాం తినదగిన ఫ్రూట్స్ అడవిలో లభించే తినదగిన ఫ్రూట్స్ మరి ఎడిబుల్ ప్లాంట్స్ అంటే అడవిలో మనకు అవసరమైన ప్లాంట్స్ మొక్కలు ఉపయోగపడే మొక్కలు వర్ ఏ ఫౌండ్ సో హౌ ఏ న్యూ ప్లాంట్ సో చూడమ్మా స్ప్రౌటెడ్ అంటే ఇక్కడ స్ప్రౌటెడ్ అంటే చూడమ్మా స్ప్రౌటెడ్
స్ప్రౌటెడ్ అంటమ్మా స్ప్రౌటెడ్ సీడ్ అంటే మనం మొక్కల గింజలు వేస్తాం కదా నాన్న మనం ఆ గింజ వేసినప్పుడు మొలకొచ్చిందా లేదంటే కొత్తగా మొలవడం అన్నమాట ఓకేనా స్ప్రౌటెడ్ సీడ్ అంటే కొత్తగా మనం ఇప్పుడు ఏదైనా గింజలు పెట్టాం అనుకో నా మనం ఏం చేస్తాం మొక్క ఏమైనా మొలసినా లేదని మనం రోజు కూడా అబ్జర్వ్ చేస్తాం కదా కొత్తగా మొలవడం స్ప్రౌటెడ్ అంటే కొత్తగా మొలికి మొలవడం కొత్త మొక్క అనే అర్థం ఓకేనా సో సీడ్ ఎక్సెట్రా ఈటీసీ మీన్స్ అమ్మ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే మొదలైనవి నేను చెప్పుకున్నాం కదా సో పరిహాప్స్ దే స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ సో ద ప్లాంట్స్ ప్రొటెక్టింగ్ దెమ్ ఇన్ ద ఫ్రమ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ సో దట్ దే కుడ్ నాట్ గ్రో అండ్ ఇన్ ద సీడ్స్ అండ్ కుడ్ రిపెయిన్ మరి జంతువులు మరి ఏంటది నాన్న యానిమల్స్ యానిమల్స్ అంటే ఏంటి నాన్న జంతువులు యానిమల్స్ అండ్ బర్డ్స్ బర్డ్స్ అంటే పక్షులు ఓకేనా యానిమల్స్ అండ్ బర్డ్స్ మరి వీటికి ప్రొటెక్టింగ్ అండ్ రక్షణ మరి జంతువులు పక్షులు వీటిని రక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే రాను రాను మనము 0.0 మూవీ చూస్తారు కదా నాన్న సో రేడియేషన్ వల్ల జంతువులన్నీ ఏ విధంగా ఇప్పుడు రాను రాను ఎన్ని రకాల పక్షులు నాన్న ఎంత అద్భుతంగా ఉంటాయి ఎంత అందంగా ఉన్నాయి ఆ అందాన్ని చూడటానికి ఇప్పుడు మనకి మచ్చుకైనా కనపడుతున్నాయి ఒక వన్ సెపరేట్ చూస్తే ఎన్ని రకాల పిచ్చుకలు మార్నింగ్ లేస్తే ఆ పిచ్చుకల సౌండ్ ఎంత వినసొంపుగా ఉండేది నాన్న ఇప్పుడు మనకి మచ్చుకైనా కనపడుతున్నాయా సో మనకి ప్రత్యేకంగా 0.0 సినిమా చూస్తాం కదా అందులో ఆయన ఒక అతను ఎంత తాపత్రయపడ్డాడు దేనివల్ల రానాని ఇప్పుడు అందరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం కదా నాన్న టవర్స్ పెడుతున్నారు కదా సెల్ టవర్స్ వాటి నుండి విడుదలయ్యే రేడియేషన్ కాంతి కిరణాల వల్ల పాపం పక్షులు చనిపోదు మనకి అందుకే సరౌండింగ్ ఏరియాలో మనకి ఎక్కడో కనిపించట్లే అందుకనే నాన్న జంతువులని పక్షుల్ని వాటిని రక్షించాల్సిన బాధ్యత యాజ్ ఎ సిటిజన్గా మనందరికీ ఉంది కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా సంరక్షించాలి అండ్ మనకి కొన్ని మూవీస్ కూడా మనకి ఏంటంటే కొన్ని చాలా విషయాలు నేర్పిస్తున్నాయి నాన్న చాలా మనం నేర్చుకునే చాలా ఉన్నాయి కాకపోతే మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం మూవీ చూసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు నాన్న అందులో మనకి సోషల్ బద్రీనాథ్ మూవీ కానివ్వండి ఇంకొన్ని మూవీలో మన అందులో బద్రీనాథ్ మూవీలో చూసినట్టయితే అన్ని రకాల కొండలు పర్వతాలు చక్కగా అన్నీ ఈ మాదిరి అన్నీ ఉన్నాయి కదా నాన్న చాలా మూవీస్ మనకి చాలా నేర్పుద్ది కాకపోతే మనం అనుకుంటుంగా సో జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం అవునా సో మనకి ఆ మూవీ చూడటం వల్ల మనకి చక్కగా మనం కూడా ఇప్పుడు చూసినట్టు జంతువులని బర్డ్స్ రక్షించాలనే బాధ్యత మనందరికీ ఉంది నాన్న సో అదేవిధంగా మెనీ పీపుల్ సో హూ యూ టర్న్ ఆఫ్ ద పేజీ నాన్న పేజీ నెంబర్ 52 సో చూడండి మెనీ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ఏ గ్రాస్ ల్యాండ్ వోర్ ఏ ఎడిబుల్ గ్రెయిన్స్ గ్రోయింగ్ బిగిన్ టు ద సో రియలీ మోర్ ఆన్ దిస్ ద గ్రెయిన్స్ ఫర్ దేర్ ఫుడ్ అండ్ సో టు కాల్ ఏ గ్రోయింగ్ దమ్ మరి ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే మెనీ పీపుల్ చాలా మంది ప్రజలు కూడా ఏం చేస్తున్నారు నాన్న సో జనాభా రాగానే అధికంగా పెరిగిపోతుంది కదా నాన్న సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఈ మామూలు గ్రాస్ ల్యాండ్ ఉందిగా దాని మీద ఎక్కువ ఏం పండిస్తున్నారంటే నాన్న సో గ్రెయిన్స్ ఓకేనా గ్రెయిన్స్ అంటే ధాన్యపు గింజలను ఎక్కువగా పండిస్తున్నారు ఎందుకని ఆహారం పర్పస్గా ఓకేనా గ్రోయింగ్ దేర్ ఫుడ్ పర్పస్ దే ఆర్ గ్రోయింగ్ గ్రెయిన్స్ ఓకే సో ఇన్ దిస్ వే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఎ పీపుల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ బికేమ్ ద ఫార్మర్స్ మనం చూసుకున్నట్టు ఈ ప్రపంచం మొత్తంలో ఉండగా చాలామంది ఫార్మర్స్ ఉన్నారు కదా నాన్న ఫార్మర్స్ అంటే రైతులు చాలామంది రైతులు ఉన్నారు ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంటని చాలా చక్కగా పండిస్తూ ఉన్నారు కదా సో డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లెర్న్ టు గ్రో సో గ్రో ప్యాడీ వీట్ బ్యాలీ పల్సెస్ మిల్స్ అండ్ ట్యూబర్స్ అండ్ వెజిటేబుల్ మనం గనుక చూసుకున్నట్టయితే డిఫరెంట్ ప్లేసెస్ మనకి మన ప్రపంచంలో కూడా చాలా రకాల ప్లేసెస్ ఉన్నాయి కదా మనం మనకి మండలాలు ఉన్నాయి అండ్ జిల్లాలు ఉన్నాయి అండ్ కంట్రీస్ దేశాలు ఉన్నాయి అండ్ అదేవిధంగా స్టేట్స్ రాష్ట్రాలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకాల చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంటలే పండిస్తున్నారు కదా సో అవి ఏంటి కొన్ని చూద్దామన్నా లైక్ ఏ ప్యాడీ అండ్ వీట్ అండ్
మన ప్రపంచం మొత్తంలో ఉన్న దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పంటలు పండిస్తున్నారు. మనం మన లెక్కల్లో ఎక్కడ ఏ రాష్ట్రం ఏ పంటలు పండిస్తున్నారో మనం చెప్పుకుంటూనే ఉన్నానన్న. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నన్న, టుమారో కంటిన్యూషన్ దిస్ లెసన్ సేమ్ చాప్టర్ 6th చాప్టర్ నన్న. కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ ఇన్వాల్వ్ ద క్లాస్ అండ్ కంపల్సరీ సెండ్ యువర్ హోంవర్క్ నన్న. దిస్ ఇస్ రిక్వెస్ట్ ఓకేనా. అందరూ క్లాస్కి అటెండ్ అవ్వండమ్మా. ఎందుకని అటెండ్ అవ్వట్లేదు, మీకోసమే కదా చెప్పేది. దయచేసి అందరూ కూడా క్లాస్కి అటెండ్ అయ్యి ఒకవేళ హోంవర్క్ కంపల్సరీ రాసి పంపటమే కదా, మిమ్మల్ని ఏం పరిగెత్తుకోవట్లేదు నాన్న. సో కంపల్సరీ సెండ్ గివెన్ హోంవర్క్ ఓకేనా నాన్న. బై, టేక్ కేర్, సీ టుమారో, అగైన్ మీట్ యూ. ఓకే బై, సీ యూ నాన్న.